ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 127వ కీర్తన 3వ వచనం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే తీసి చదవండి, నేను కూడా చదువుతాను, చూడండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం. బైబిల్ గ్రంథంలో చాలామంది గర్భఫలం లేకుండా బాధపడిన వారు ఉన్నారు. చాలా సంవత్సరాలు వారు గర్భఫలం లేకుండానే జీవించారు. నిరాశ నిస్పృహల మధ్య జీవించారు. అనేక అవమానాల మధ్య జీవించారు. ఏం చేసినప్పటికీ వారి జీవితంలో వారు గర్భఫలాన్ని పొందుకోలేకపోయారు. గర్భఫలం లేక నిట్టూర్పులతో, బాధలతో, అవమానాలతో నలిగిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుడు వారి జీవితాల్లో ఎటువంటి అద్భుతాలు చేశాడో, ఎటువంటి కృపను కనపరిచాడో, ఏ విధంగా వారి జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు జరిగించాడో ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాం. మొదటిగా హన్నాకు గర్భఫలం లేదు, కుమారులు లేరు, కుమార్తెలే లేరు. కుమారులు లేక, కుమార్తెలు లేక, అసలు గర్భఫలమే లేక బహుదుఃఖముతో, వేదనతో బాధపడుతున్నటువంటి స్త్రీ హన్నా. అటువంటి బాధలో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది, నాకు ఒక మగబిడ్డను దయచేసిన ఎడల తిరిగి అతనిని నీ సేవకు సమర్పిస్తాను, నీకోసం జీవించే విధంగా చేస్తానని దేవుని ఎదుట మొక్కుబడి చేసుకుంది. బిడ్డలు లేనప్పుడు, కుటుంబంలో గర్భఫలం లేనప్పుడు ఏ స్త్రీ అయినా చేయాల్సింది ఇదే, దేవుని సన్నిధికి చేరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అంతేగాని కుటుంబంలో భర్తని నిష్ఠూర పెట్టడం వలన, నీ జీవితాన్ని గురించి అసహనంగా మాట్లాడుకోవటం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. గర్భఫలం లేనప్పుడు, పిల్లలు కలగనప్పుడు, అనేక సంవత్సరాల నుంచి అదే జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు చేయాల్సిందేంటి? గర్భఫలం ఇవ్వగలిగిన దేవునికి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో మరలా మరలా ప్రార్థన చేయాలి, జవాబు ఇచ్చేంత వరకు ఆయనను వేడుకోవాలి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇస్సాకు అదే పని చేశాడు. తన భార్య గొడ్రాలుగా ఉన్నప్పుడు తన భార్యను అవమానపరచలేదు, తన భార్యను కొట్టలేదు, తన భార్యను తిట్టలేదు, తన భార్యను వదిలిపెట్టి మరొక స్త్రీని పెళ్లి చేసుకోలేదు. గర్భఫలం లేదన్నప్పుడు, తన కుటుంబంలో తనకు పిల్లలు కలగడం లేదని అనుకున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు హన్నాకి దేవుడు గర్భఫలాన్ని దయచేయలేదా? దయచేశాడు. సమూయేలు అనేటటువంటి ఒక గొప్ప ప్రవక్తను దేవుడు హన్నాకి గర్భఫలంగా దయచేశాడు, కుమారుడిగా దయచేశాడు. గర్భఫలం లేక బాధపడుతున్నటువంటి ఇస్సాకుకు దేవుడు కుమారుని దయచేయలేదా? కుమారుని దయచేశాడు. హన్నాకు దేవుడు గర్భఫలాన్ని దయచేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం సెలవిస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో కుమారులు లేక, కుమార్తెలు లేక, గర్భఫలమే లేక బాధపడుతున్నటువంటి వారు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనను ఆలకించాడు, దేవుడు వారి ప్రార్థనకు జవాబులు దయచేశాడు, దేవుడు వారి జీవితంలో అప్పటి వరకు ఉన్నటువంటి కన్నీటి పరిస్థితులను కొట్టివేశాడు, వాటిని తీసివేశాడు, సంపూర్ణ ఆనందాన్ని అనుగ్రహించాడు. హన్న దేవుడికి సమర్పించుకున్న రీతిగా, దేవుడి ఎదుట మొక్కుబడి చేసుకున్న రీతిగా సమూయేలును దేవుడికి సమర్పించినప్పుడు, సమూయేలును దేవుని సేవకై అప్పగించినప్పుడు దేవుడు మరలా హన్నాకు గర్భఫలాన్ని దయచేశాడు, కుమారులను, కుమార్తెలను దయచేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవునికి నీ జీవితాన్ని అప్పగించు. దేవుని ఎదుట నీ ఆరోగ్య పరిస్థితిని, నీ అనారోగ్య స్థితిగతులను అప్పగించు. పిల్లలు కలగడం లేదా? చాలా సంవత్సరాలుగా నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోతూ ఉన్నారా? ఎంతోమంది డాక్టర్స్కు చూపించారా? ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారా? ఇంక పిల్లలు పుడతారో లేదో అని అన్నారా?
గర్భసంచిలో సమస్య ఉందని చెప్పారా? ఏ సమస్య అయినా సరే పరమ వైద్యుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు చేతికి నీ జీవితాన్ని అప్పగించు. ఆయనను నీ జీవితంలో ముందుగా పెట్టుకో. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించు. ఎందరో జీవితంలో దేవుడు గర్భఫలాన్ని కలుగజేశాడు. ఆ రోజుల్లో బైబిల్ గ్రంథంలో ఆ రోజుల్లో జీవించినటువంటి వారి జీవితంలో కలుగజేశాడు. నేటి విశ్వాస జీవితంలో కూడా అనేక మందికి దేవుడు 16 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా ఇలా అనేక సంవత్సరాలుగా పిల్లలు లేకుండా బాధపడినటువంటి వారికి దేవుడు గర్భఫలాన్ని దయచేశాడు. కుమారుణ్ణో కుమార్తెనో దేవుడు దయచేశాడు. కొంతమంది బహు విచిత్రంగా అడుగుతూ ఉంటారు, ఏమని? దేవుడు మాకు కుమారుణ్ణే ఇవ్వాలి, దేవుడు మాకు కుమారుణ్ణే ఇవ్వాలి, కుమార్తె వద్దు. అలా ప్రార్థన ఎప్పుడు చేయకండి, అది సరైనది కాదు. కుమారుడైనా కుమార్తె అయినా గర్భఫలం ఇచ్చేది దేవుడు, బహుమానం ఇచ్చేది దేవుడు. ఆయన ఇష్టం, ఎవరికి ఎటువంటి బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడో ఆయన ఇస్తాడు. అంతేగాని కుమారుణ్ణి ఇస్తేనే తీసుకుంటాను, కుమార్తెల్ని ఇస్తే తీసుకోను. మరికొంతమంది దారుణానికి తెగిస్తారు. ఆడపిల్లని తెలిసినప్పుడు గర్భంలో ఉండగానే చంపేస్తారు, హత్య చేసేస్తారు, బిడ్డల్ని చంపేస్తారు. అది చాలా తప్పు. గర్భంలో ఉండగానే ఆడపిల్లని తెలియగానే చంపేయడం ఎంతవరకు న్యాయం? అది న్యాయం కాదు. అటువంటి దారుణానికి ఏ ఒక్కరూ తెగించవద్దు. మగపిల్లలైనా ఆడపిల్లలైనా, మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా అనుగ్రహించేది దేవుడు. దేవుని కృప ద్వారానే నువ్వు గర్భఫలాన్ని పొందుకుంటున్నావు. అసలు ఆ బిడ్డలు కూడా లేకుండా బాధపడేటటువంటి వారు ఎందరో ఉన్నారు. ఎంతోమంది వివాహమైనప్పటి నుంచి కూడా నిరుత్సాహంతో కూడిన జీవితాన్ని, నిస్పృహతో కూడిన జీవితాన్ని, ఎవరి కోసం బ్రతకాలి, ఎవరున్నారు నా జీవితంలో అని నిరుత్సాహంతో జీవించేవాడు ఎంతమంది లేరు? దేవుడు నిన్ను కనికరించి నీకు ఆడబిడ్డనిస్తే కాదనుకుంటున్నావా? దేవుడు నిన్ను కనికరించి నీకు బిడ్డలనిస్తే వద్దనుకుంటున్నావా? తప్పు. అటువంటి దారుణానికి తెగించవద్దు. సారా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సారా పిల్లలు లేక చాలా కాలం గొడ్రాలుగా బాధను అనుభవించింది, దుఃఖాన్ని అనుభవించింది. అబ్రహాం కూడా ఎంతో నిరుత్సాహమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు. తన బంధువులకు ఏం చెప్పుకోలేని నిరుత్సాహ స్థితిలో మిగిలిపోయాడు. అయినప్పటికీ దేవునికి వ్యతిరేకంగా మారాడా? అయినప్పటికీ దేవుని నామానికి అవమానకరంగా జీవించాడా? అయినప్పటికీ దేవుడు నాకేం చేశాడని అన్నాడా? లేదే, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాడే, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాడే, దేవుని మీద ఆధారపడే జీవించాడే. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నేను నీకు గర్భఫలాన్ని దయచేస్తాను, నేను నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తాను. వాగ్దానం చేయబడిన వాగ్దానం నెరవేర్పుకు 25 సంవత్సరాల సుదీర్ఘకాలం పట్టింది. అయినప్పటికీ దేవుడు తన వాగ్దానాన్ని తీసివేయలేదే, అయినప్పటికీ దేవుడు అబ్రహామును మర్చిపోలేదే. ఈ ప్రపంచ చరిత్రలో ముందెన్నడూ జరగని విధంగా స్త్రీ ధర్మం నిలిచిపోయినటువంటి ఒక స్త్రీకి, అనగా సారాకు, దేవుడు గర్భఫలాన్ని దయచేశాడు. 90 ఏళ్ల వయసు వచ్చినప్పుడు సారా కుమారుడికి జన్మనిచ్చింది. ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇటువంటి గొప్ప అద్భుతం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ముసలి వయసులో, ముదిమి సమీపించిన వయసులో దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించాడు. మన దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు. మన దేవుడు అసాధ్యాలని సాధ్యపరిచేటటువంటి గొప్ప దేవుడు. అబ్రహాం జీవితంలో 100 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్రహాముకు దేవుడు గర్భఫలాన్ని దయచేశాడు. ఒకానొక సమయంలో సారా నవ్వింది, దేవుడు ఈ వయసులో నాకు గర్భఫలాన్ని దయచేస్తాడా, ఈ వయసులో మేము పిల్లల్ని కంటామా అనే ఒక అనుమానంతో దేవుని గురించి, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మకుండా నవ్వింది. నవ్వినప్పటికీ దేవుడు వాగ్దానం ఇవ్వకుండా, అనగా కుమారుణ్ణి దయచేయకుండా వదిలిపెట్టాడా? లేదే, అబ్రహాం జీవితాన్ని స్థిరపరిచాడు. నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడిగా జీవించు, నా కోసం జీవించే నీవు ఎటువంటి నింద నీ మీద వేయకుండా జీవించు, నీతియుక్తమైన జీవితం జీవించు. మీదటికి నేను నిన్ను హెచ్చించబోతున్నాను, నీ జీవితాన్ని స్థిరపరచబోతున్నాను, గర్భఫలంతో నీ జీవితాన్ని ఆశీర్వదించబోతున్నానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీకు కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పిల్లలు లేక బాధపడుతూ ఉన్నావు,
కుమారుడు కుమార్తో లేక దుఃఖంగా ఉండ వెళ్తూ గర్భఫలం లేకుండా దిగులుతో వేదనతో ఉన్నావు. దేవుడు ఈ రోజు నీకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు, నీకు కుమారుణ్ణి దయచేస్తాను, నీకు కుమార్తెను దయచేస్తాను, గర్భఫలము నీకు నేను అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. గర్భఫలం దయచేయగలిగిన దేవుడి చేతికి నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని నమ్ము. దేవుడు నీ పట్ల పలుకుతున్న ఈ మాటలను నువ్వు విశ్వసించు. విశ్వసించి ప్రార్థించడం మొదలుపెట్టు, వాగ్దానాలను స్వతంత్రించుకుంటావు. హన్న అదే చేసింది, వాగ్దానాన్ని నమ్మింది, దైవజనుడు చెప్పిన మాటలు విన్నది, దుఃఖించటం మానేసింది. ఈ రోజుల్లో చాలామంది దుఃఖిస్తూ ఉన్నారు, ఈ రోజుల్లో చాలామంది ఏడుస్తూ ఉన్నారు. కలిగి ఉన్న పరిస్థితులను బట్టి ఏడిస్తే ఏం లాభం? కలిగి ఉన్న పరిస్థితులను బట్టి బాధపడుతూ కూర్చోవడం వల్ల ఎటువంటి లాభం లేదు. కలిగి ఉన్న పరిస్థితులను తీసుకొచ్చి దేవుని చేతికి అప్పగించడం నేర్చుకో. అవి ఏవైనప్పటికీ దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కలిగి ఉన్న పరిస్థితులను తీసుకొచ్చి దేవుని చేతికి అప్పగించింది హన్న. ఆ పరిస్థితులను దేవుడు మార్చేశాడు. దుఃఖిస్తూ దుఃఖంలో పిల్లలు లేకుండా బాధపడే జీవితాన్ని దేవుడు ఆనందంతో అనేక మంది పిల్లలకు తల్లిగా దేవుడు హన్న జీవితాన్ని మార్చేశాడు. సంతోషంతో కూడిన జీవితాన్ని దేవుడు హన్నాకు అనుగ్రహించాడు. ఆమె అన్నరీతిగానే తన బిడ్డను తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో సమర్పించింది. దేవుడు వాగ్దానం చేసిన రీతిగానే అబ్రహాముకు గర్భఫలాన్ని అనుగ్రహించాడు, కుమారుడిని అనుగ్రహించాడు, ఇస్సాకు అనే కుమారుని దేవుడు అనుగ్రహించాడు. కానీ దేవుని వాగ్దానాన్ని నమ్మకుండా, దేవుని మీద ఆధారపడకుండా తన భర్త అయినటువంటి అబ్రహామును శారా తప్పు చేయటానికి ప్రోత్సహించింది. హాగరు అనేటువంటి ఒక స్త్రీతో తన భర్తను వెళ్ళటానికి అవకాశం కల్పించింది. దేవుని చిత్తములో లేనటువంటి మరొక పని చేయటానికి తను తెగించింది. దేవుని మీద ఆధారపడినటువంటి వారు, దేవుని మీద నమ్మకం లేనటువంటి వారు, దేవుని మీద ఏమాత్రం నమ్మకం లేని వారు ఇలాగే అననుకూల సంఘటనలు జరగటానికి అవకాశం ఇస్తూ ఉంటారు. నమ్మకుండా ఏదేదో చేస్తూ ఉంటారు. వారి సొంత ప్రయత్నాల మీద ఆధారపడుతూ ఉంటారు. వారి సొంత ఆలోచనలకు తావిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని గమనించండి. మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు ఏమాత్రమో దేవునికి ఇష్టముండవు. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడేవారు, ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా చేసేవారు, ఆయన ఏమైతే కోరుకుంటున్నాడో దాన్ని జరిగించడానికి ఇష్టపడేవారిని దేవుడు చూచి సంతోషించేవాడిగా ఉన్నాడు. శారా తన జీవితంలో దేవుని వాగ్దానాన్ని నమ్మలేదు, కనుకనే తన దాసి అయినటువంటి హాగరు ద్వారా కుమారుని పొందుకోవాలని ఆశించింది. అది ఎంత సృష్టి విరుద్ధమైన పని! అది దేవుని చిత్తంలో లేనటువంటిది. కానీ దేవుడు అబ్రహాముకు శారాకు కుమారుణ్ణి దయచేస్తానన్నాడు. అన్న రీతిగానే దేవుడు కుమారుణ్ణి దయచేశాడు. మరొక వ్యక్తిని మనం చూడగలం, యాజకుడైనటువంటి జకర్యా. సంతానం లేకుండా, పిల్లలు లేకుండా బాధపడుతున్నటువంటి కుటుంబం అది. యాజకుడిగా దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సకల మర్యాదల చొప్పున, సకల ఆజ్ఞల చొప్పున నీతిగా యథార్థంగా జీవిస్తున్నటువంటి కుటుంబం అది. అటువంటి కుటుంబంలో పిల్లలు లేరు. పిల్లలు లేకుండా బాధపడుతున్నటువంటి ఆ కుటుంబంలో దేవుడు వాగ్దానం చేశాడు. యోహాను అనేటటువంటి కుమారుణ్ణి దేవుడు జకర్యా కుటుంబానికి అనుగ్రహించాడు. వాగ్దానం చేస్తే నా దేవుడు దానిని నెరవేరుస్తాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, వాగ్దానాన్ని నెరవేర్చాడు. జకర్యాకు కుమారుణ్ణిస్తానన్నాడు, కుమారుణ్ణిచ్చాడు. కానీ దేవుడు కుమారుణ్ణిస్తానని చెప్పినప్పుడు దాన్ని నమ్మకుండా, దాని విషయంలో సందేహించినందుకు జకర్యా శిక్షను పొందుకున్నాడు, పనిష్మెంట్ను పొందుకున్నాడు, మూగవాడిగా మిగిలిపోవలసి వచ్చింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు క్రైస్తవ విశ్వాసివి, దేవుని కోసం జీవించేటటువంటి వ్యక్తివి, ఎంతో కాలంగా విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నావు. అయినప్పటికీ దేవుని వాగ్దానాలను నువ్వు నమ్మటం లేదే. అయినప్పటికీ దేవుడు నీకు సహాయం చేస్తాడనే విషయంలో నీకు నమ్మకం కుదరడం లేదే. నీ పక్కింటి వారికి సహాయం చేస్తాడంటే నమ్ముతున్నావు, అనేక మందికి సహాయం చేస్తాడంటే నమ్ముతున్నావు, ఇంకొకరికి సహాయం చేస్తాడంటే నమ్ముతున్నావు, కానీ నీ జీవితంలో దేవుడు సహాయం చేస్తాడంటే నమ్మలేకపోతున్నావే. కారణం, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు జవాబు పొందుకోలేకపోయావు కాబట్టి.
ఇన్ని సంవత్సరాలుగా దేవుని నుండి ఎటువంటి మేలు ఎటువంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోలేకపోయావు కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలను దేవుని యొక్క జవాబులను నువ్వు నమ్మలేకపోతున్నావు. ఈరోజు నమ్ము, దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీ జీవితంలో పరిస్థితులను నేను మారుస్తాను, బాధ కలిగించే పరిస్థితులను నేను మారుస్తాను, అవమానంతో ఎక్కడికి వెళ్ళలేనటువంటి నిరుత్సాహ పరిస్థితిలో నువ్వు మిగిలిపోతున్నావు, పిల్లలు లేని కారణాన్ని బట్టి నీ బంధువుల్లోకి వెళ్ళలేకపోతున్నావు, నీ కుటుంబ సభ్యులతో కలవలేకపోతున్నావు, ఆయా ఫంక్షన్స్కి వెళ్ళలేకపోతున్నావు. నీ నిరుత్సాహ స్థితిని నేను చూస్తున్నాను, దిగులుతో కూడినటువంటి నీ స్థితిని నేను చూస్తున్నాను. ప్రే సహోదరి, దిగులు పడకు. దేవుడు నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీకు వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీకు కుమారుణ్ణి దయచేస్తాను, నేను నీకు గర్భఫలం అనుగ్రహిస్తాను. విశ్వాసముంచు. దేవుడు ఇస్తున్న ఈ మాటను తీసుకొని ప్రియ సహోదరి ప్రార్థన చేయి. దిగులు పడకు, ఏడవకు, దుఃఖంతో ఉండిపోకు. హన్నా ఏ విధంగా అయితే దుఃఖాన్ని మానివేసి ప్రార్థన చేస్తుందో అదే రీతిగా ప్రార్థన చేయి. అదే రీతిగా నువ్వు నీ కుటుంబం కలిసి ప్రార్థన చేసేవారిగా ఉండండి. దేవుడు మీకు జవాబును అనుగ్రహిస్తాడు. జకర్యా కుటుంబంలో వృద్ధాప్యంలోకి వచ్చిన ఆ దంపతులకు దేవుడు గర్భఫలాన్ని దయచేశాడు. శ్రేష్టమైన వాగ్దాన పుత్రుడిని అబ్రహాముకు దయచేశాడు. శ్రేష్టమైన గర్భఫలాన్ని దేవుడు జకర్యా కుటుంబానికి అనుగ్రహించాడు. శ్రేష్టమైన కుమారుణ్ణి హన్నాకు దయచేశాడు. దేవుడు నీకు కూడా గర్భఫలాన్ని దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గర్భఫలం ఇచ్చేది దేవుడు అండి, గర్భఫలం అనుగ్రహించేది, కుమారులను అనుగ్రహించేది దేవుడు. ఈ రోజుల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎన్నో గర్భఫలాన్ని మేము అందిస్తాము, గర్భఫలం పొందుకునే విధంగా చేస్తాము, కుమారుడు కుమార్తెను కలిగి ఉండే విధంగా మేము చేస్తాము, పిల్లలు పుట్టే విధంగా మేము చేస్తాము, అనేక మంది చెప్తూ ఉన్నారు. కానీ చాలా వరకు విఫలమైపోతున్నారు, చాలా వరకు వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. మనిషిని చేసింది దేవుడు, మనిషికి దేవుడు గర్భఫలం ఇచ్చేది దేవుడు. మనిషిని ప్రేమించి ఒక మనిషి సంతోషంలో దేవుడు ఆ మనిషి యొక్క ఆనందాన్ని రెట్టింపు చేయడానికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. వివాహం జరిగిన వారికి దేవుడిచ్చే బహుమానము, కుటుంబంగా ఏర్పడిన వారికి దేవుడిచ్చే బహుమానము గర్భఫలము. దేవుడిచ్చే గర్భఫలము, శ్రేష్టమైన వాగ్దానంతో కూడిన వారసురాలను పొందుకోవాలంటే దేవుని మీద ఆధారపడి జీవించడం అలవాటు చేసుకో. ఈ లోకంలో నీకు ఎవ్వరూ ఎటువంటి సహాయం చేయలేకపోవచ్చు, కానీ దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈరోజు కలిగి ఉన్నటువంటి అధునాతనమైన పద్ధతులు నీకు ఎటువంటి సహాయం చేయలేవు, డాక్టర్స్ నీకు ఎటువంటి మేలు చేయలేరు, డాక్టర్స్ నీకు ఎటువంటి సహాయం చేయలేరు, హాస్పిటల్స్ నీకు ఎటువంటి మేలును కలిగించలేవు. నా దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తే దాన్ని ఆపేవారంటూ ఎవరూ లేరు. చాలామంది గర్భాశయంలో సమస్యలు ఉన్నాయని, ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదని, థైరాయిడ్ ఉందని చెప్పి పిల్లలు పుట్టే అవకాశం లేదని, ఇంకా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం లేదని నిరుత్సాహంతోనే నిస్పృహతోనే మిగిలిపోయి జీవితాన్ని గడుపుతున్న వారు చాలామంది ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విషయాన్ని గుర్తుంచుకో. దేవుని మీద విశ్వాసం ఉంచి జీవించినట్లయితే, దేవుని మీద ఆధారపడి జీవించినట్లయితే దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో వారసుని అనుగ్రహిస్తాడు, వారసురాలను అనుగ్రహిస్తాడు. మీరు కోరుకున్న విధంగా మీ దుఃఖాన్ని తీసివేసి రెట్టింపు ఆనందాన్ని దేవుడు మీకు అనుగ్రహించడానికి చాలిన దేవుడుగా ఉన్నాడు. కనుక దేవుడి మీద ఆధారపడతావా? దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించటం మొదలు పెడతావా? ఇప్పటి వరకు అటువంటి జీవితం నువ్వు జీవించలేదు అయితే ఈరోజు దేవుని క్షమాపణడు. ఈరోజు నుంచి నీ జీవితాన్ని మార్చుకో. ఈరోజు నుంచి దేవుని మీద ఆధారపడటం అలవాటు చేసుకో. వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ 127వ కీర్తన 3వ వచనాన్ని వాగ్దానంగా పెట్టుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టు. దేవుడు నీ జీవితంలో త్వరలో ఒక అద్భుత కార్యాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. సేవకులైనప్పటికీ, ప్రార్థన చేసేవారైనప్పటికీ, ఎవరైనప్పటికీ ప్రార్థన మాత్రమే చేయగలరు, ప్రార్థన సహాయం మాత్రమే చేయగలరు, ధైర్యపరచగలరు అంతే. కానీ గర్భఫలం అనుగ్రహించేది దేవుడు, అనగా నీ జీవితంలో సంతోషాన్ని నింపేది దేవుడు. దేవుడి మీద ఆధారపడటం అలవాటు చేసుకో.
దేవుణ్ణి ఆనుకొని జీవించటం అలవాటు చేసుకో. ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకొని జీవించు. కృతజ్ఞత కలిగి దేవుడి జవాబు ఇచ్చేంత వరకు పట్టుదలతో కూడిన ప్రార్థన చేయి. ప్రియతల్లి, ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి కన్నీటిని దేవుడు తీసివేసి నీకు సమాధానంతో కూడిన జీవితాన్ని దయచేస్తాడు. మనుషులకు చెప్పుకో, మనుషుల మీద ఆధారపడు, వారికి చెప్పుకో, వీరికి చెప్పుకో. ఎవరికి చెప్పుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. నువ్వెవరికి చెప్పుకున్నా సరే వాళ్ళు నిన్ను అవమానపరుస్తారు, నీ హృదయాన్ని గాయపరుస్తారు, నీ హృదయాన్ని తూట్లు పొడిచే విధంగా గాయపరుస్తారు. అనేక మందికి చెప్పుకొని బాధపడ్డావు, అనేక మంది నీ గురించి అవమానకరంగా మాట్లాడారు, ఆయా ఫంక్షన్స్లో నీ గురించి చెడ్డగా మాట్లాడారు, పిల్లలు పుట్టని కారణాన్ని బట్టి నిన్ను వెలివేసిన విధంగా చూశారు, ఒక అవమానకరంగా వ్యవహరించారు నీ పట్ల. ఎక్కడికి నిన్ను పిలవకుండా నీ గురించి చెడుగా ఇతరులకు చెప్తూ జీవించారు. అటువంటి వారికి నీ గురించి ఎందుకు చెప్పుకుంటావు? ఎవరికి చెప్పుకున్నా ఎటువంటి ప్రయోజనం లేదు. మరికొంతమంది తెగించి కోడళ్లను బాధ పెట్టేటటువంటి అత్తలు ఉన్నారు. పిల్లలు పుట్టని కారణాన్ని బట్టి కోడళ్ళని బాధ పెడుతూ ఉంటారు, కోడల్ని గాయపరుస్తూ ఉంటారు, మరొక పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు, కొడుకుకి మరొక పెళ్లి చేస్తానంటారు, బెదిరిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అత్తస్థానంలో జీవించేటటువంటి వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందో తెలుసా? కోడలికి గర్భఫలం కలగకపోతే, కుమారుడికి పిల్లలు పుట్టకపోతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించటం అలవాటు చేసుకో. దేవుని చేతికి మీ జీవితాలను అప్పగించటం అలవాటు చేసుకో. దేవుని మీద ఆధారపడి జీవించటము, దేవుని కోసం ప్రార్థన చేసి ఆయన దగ్గర నుంచి జవాబు పొందుకోవడానికి చూడాలి. కానీ నిష్ఠూర పెట్టడం వల్ల, బాధ పెట్టడం వల్ల, గాయపరచడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇప్పటి వరకు ఒకవేళ మీ కోడల్ని నువ్వు గాయపరుస్తూ ఉన్నావేమో, ఈరోజు నుంచి గాయపరచడం మానే. ఇప్పటి వరకు బాధ పెడుతూ ఉన్నావేమో, బాధ పెట్టడం మానే. ఆడపిల్లలే పుట్టారని చెప్పి కోడల్ని బాధ పెడుతూ ఉన్నావా? బాధ పెట్టుకో. ఆ ఆడపిల్లలు కూడా లేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నీకు దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించాడు. నీ కుటుంబాల్లో మనవడో మనమరాలను దేవుడు అనుగ్రహించాడు కదా, దానిని బట్టి సంతోషించడం నేర్చుకో. దానిని బట్టి దేవుని మీద ఆధారపడి కృతజ్ఞత కలిగి జీవించు. అంతేకాని గర్భఫలం లేదని, నువ్వు ఆశించింది దొరకలేదని, దేవుడు నాకు ఈ వయసులో పిల్లల్ని ఇవ్వలేదని, ఇంకెప్పుడు ఇస్తాడో అనే అనుమానంతో దేవునికి వ్యతిరేకంగా మారిపోవద్దు. దేవుని గురించి చెడుగా మాట్లాడద్దు, చెడుగా ప్రకటించే వ్యక్తిగా ఉండద్దు. దేవుని మీద ఆధారపడి విశ్వాస జీవితాన్ని జీవించే వ్యక్తిగా నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో, నిన్ను నువ్వు దేవుని చేతికి అప్పగించుకో. దేవుణ్ణి జీవితంలో మేలు చేస్తాడు. అబ్రహాం జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు, హన్నా జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు, జకర్యా జీవితంలో దేవుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న దేవుడు నీ జీవితంలో నిలబెట్టుకోలేడా? నీ జీవితంలో నీకు సహాయం చేయలేడా? ప్రార్థించు. నువ్వు కలిగి ఉన్న స్థితిని బట్టి ప్రార్థించు. అంతేగాని అనుమానించుకో, అవమానించుకో. కొంతమంది వారు చేస్తూ ఉన్న పాపాన్ని బట్టి, వారు జీవిస్తున్నటువంటి తప్పుడు జీవితాన్ని బట్టి, వివాహం కాకముందు వారు జీవించినటువంటి తప్పుడు జీవితాన్ని బట్టి, శరీరంలో కలిగిన మార్పులను బట్టి పిల్లలను పొందుకునే అవకాశం వారి జీవితంలో ఉండదు. జాగ్రత్త, వివాహం కాకముందు చెడు జీవితం జీవించడానికి వీల్లేదు, తప్పుగా ప్రవర్తించడానికి వీల్లేదు. ఒకవేళ వివాహం కాకముందు తప్పు జీవితం జీవించినట్లయితే, తప్పుడు జీవితానికి అవకాశం ఇచ్చినట్లయితే, వివాహమైన తర్వాత చాలా కాలం వరకు పిల్లలు పొందుకునే అవకాశం ఉండకపోవచ్చు. చాలామంది పెళ్లికి ముందే తప్పులు చేసి, పెళ్లికి ముందే అక్రమమైన జీవితం జీవించి, దాని ద్వారా గర్భఫలాన్ని పొందుకొని, దాని ద్వారా వారు దాని ద్వారా వచ్చినటువంటి ఆ కడుపును తీసేయించుకోవడానికి అబార్షన్ చేయించుకుంటున్న వారు ఎంతమంది? ఒకవేళ నువ్వు నీ తప్పు తెలుసుకొని క్షమించబడి దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించుకున్న తర్వాత నువ్వు క్షమించబడిన జీవితం జీవిస్తున్నప్పటికీ దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ నీకు ఉండవా? దాని తాలూకు యొక్క ఫలితం నీ జీవితంలో నువ్వు చూడవా? ఖచ్చితంగా చూస్తావు. కనుకనే ఎటువంటి తప్పులు చేయకుండా కృతజ్ఞత కలిగి దేవుని నామ మహిమార్థమై జీవించడం అలవాటు చేసుకో. యవనస్తుడిగా, యవనస్తురాలిగా దేవుని మీద ఆధారపడు. దేవుడిచ్చిన సమయంలో నీ జీవితంలో నువ్వు గర్భఫలాన్ని పొందుకో. వివాహం చేసుకున్న తర్వాత దేవుడిచ్చే న్యాయమైన విధానంలో నువ్వు గర్భఫలాన్ని పొందుకోవటానికి ఆసక్తి కలిగి ఉండు. అంతేగాని అక్రమమైన దారులు, అడ్డదారులు ఎన్నుకునే వ్యక్తిగా ఉండద్దు. దేవుణ్ణి అవమానపరిచే వ్యక్తిగా
ఉండొద్దు. దేవుని మీద ఆధారపడే వ్యక్తిగానే ఉండు. దేవుని కోసం ఎదురు చూసే వ్యక్తిగానే ఉండు. ముందుగతి రానే వచ్చును. ఖచ్చితంగా దేవుడు నీ ఆశను నిరాశపరచడు, నీ ఆశను సఫలపరుస్తాడు, నీకు వాగ్దానాన్ని అనుగ్రహిస్తాడు, నీకు శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఈరోజు నువ్వు కలిగి ఉన్న జీవితాన్ని ప్రియ సహోదరి దేవుని చేతికి అప్పగిస్తావా? ప్రియ సహోదరుడా, నీ భార్యను ఇబ్బంది పెట్టకుండా దేవుని చేతికి మీ జీవితాన్ని అప్పగించుకుని కుటుంబంగా ఏర్పడి ప్రార్థన చేసి దేవుని ద్వారా గర్భఫలాన్ని పొందుకుంటారా? అటువంటి కృపను దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు. గర్భఫలం లేకుండా బాధపడుతున్నటువంటి వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు నాయన. గర్భఫలం అనుగ్రహించేది మీరే. కుమారులు కుమార్తెలు మీరు అనుగ్రహించే స్వాస్థ్యమే నాయన. ఈ రోజుల్లో చాలామంది గర్భఫలం లేని కారణాన్ని బట్టి హాస్పిటల్స్ని ఆశ్రయిస్తున్నారు. అనేక యాంత్రికమైన పద్ధతుల ద్వారా గర్భఫలాన్ని పొందుకోవడానికి చూస్తున్నారు. అయ్యా, అనేక మంది ఫెయిల్ అయిపోతున్నారు నాయన. వాస్తవానికి గర్భఫలం అనుగ్రహించేది నీవేనాయన. ఈరోజు గర్భఫలం లేకుండా బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని దర్శించండి. ఎంతకాలంగా ఇటువంటి నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నారో సహోదరుల కన్నీటిని తుడిచి వారి జీవితంలో ఒక శ్రేష్టమైన వాగ్దాన పుత్రుణ్ణి, వాగ్దాన వారసురాల్ని మీరు అనుగ్రహించమని, తోడుగా ఉండమని వారి కన్నీటిని తుడిచి వారి జీవితంలో ప్రభా మనవడి కోసం, మనవరాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని మీరు దర్శించి వారి పక్షమున నిలబడి వారి కన్నీటిని తుడిచి ఆనందాన్ని నింపమని, తోడుగా ఉండమని, గర్భఫలం అనుగ్రహించి నీ నామానికి మహిమకరంగా జీవించే కృపను సహోదరులకు కుటుంబాలకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరిట ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ క్రింది నంబరుకు తెలియచేయండి. 9492675843 ఈ నంబరుకు తెలియచేయండి. అదేవిధంగా ఈ క్రింది చిరునామాకు మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే మరలా వచ్చే వారం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు కృప మీకు తోడై ఉంటునుగాక.